ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభవందనాలు. శుభవందనాలండి. అంతా బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని, ఆత్మీయంగా ఎదగాలని వానుదిన ప్రార్థనలో మరి తప్పనిసరిగా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకోండి. ప్రభునందు ఏ విషయంలోనైనా సహాయము దేవుని దగ్గర దొరుకుతుంది కాబట్టి దేవుని ఆశ్రయించండి. దేవుని కృపను మీరు పొందండి. పరిశుద్ధాత్మ సహాయము కొరకు కనిపెట్టుకోండి. దేవుడు నమ్మదగినవాడు. ఎంతో నమ్మదగిన దేవునిని ఆశ్రయించుదాం. ఈరోజున ఒక విషయాన్ని మనము ఎక్కడికి చేరాలి, ఎవరి దగ్గర విచారణ చేయాలి, మనకు సమయోచితమైన సహాయం ఎక్కడ దొరుకుద్ది అనే విషయాన్ని మీ అందరికి తెలిసిన లేఖనములో నుండి కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. రండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 4:14-16 వచనాలు ఉన్నాయి. 16 వచనాన్ని మనం ధ్యానం చేసే ముందు ఈ 14-15 వచనం కూడా చదువుదాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 4:14 ధ్యానం చేసుకుందాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. 16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృపాసనము యొద్దకు మనము చేరుదాం, మనం వెళ్ళదాం. దేవుని యొక్క వాక్యాన్ని మీరు చూడండి, అంత అర్థవంతంగా ప్రపంచంలో, ఈ దేశంలో, లోకములో ఆసనాలు ఎన్నున్నా కృపాసనము క్రీస్తు ప్రభువే. ఎన్నెన్ని సింహాసనాలున్నా, న్యాయ తీర్పులు ఎన్నున్నా, జడ్జిమెంట్లు ఎన్నున్నా చూసిరండి, ఎన్నెన్నో మానవులకు ఉపాధి కల్పించే అనుభవాలు ఎన్నున్నప్పటికీ కూడా కృపాసనము గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈయన ఏ కృపాసనం అంటే ఈయన ఆకాశ మండలము గుండా వెళ్ళిన క్రీస్తు ప్రభును గూర్చి. ఆయన కృపగల దేవుడు, ఆయన ఉత్తముడు, ఆయన ప్రేమగల దేవుడు. మానవుల కొరకు ఎంత ప్రేమ అంటే తన రక్తమును ధారపోశాడు, ఎంతో ప్రేమించాడు, పరలోకం నుండి దిగి వచ్చాడు, మనుషుల మధ్య సంచరించాడు, ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాడు, వాక్యానికి బద్ధుడిగా జీవించాడు, తండ్రి వైపు చూపించాడు, ఇలా నడుచుకోవాలని తెలియపరిచాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను కూడా యేసుక్రీస్తు ప్రభుని చూపించాడు. ఈయనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన దగ్గర కృప దొరుకుద్ది, పాప విమోచన దొరుకుద్ది, విడుదల దొరుకుద్ది. మాను ప్రతి మనిషికి, ప్రతి వ్యవస్థకు, ప్రతి కుటుంబానికి నెమ్మది దొరుకుద్ది, విశ్రాంతి దొరుకుద్ది, విడుదల దొరుకుద్ది, పరలోకం దొరుకుద్ది అనేటువంటి విషయము ఆయన గురించి చెప్పిన సందర్భం. యేసుక్రీస్తు ఆయన కృపాసనము, ఆయన ఆసనం మీద, ఆయన కృపను ఆసనం మీద ప్రతి అవసరం తీర్చు దేవుడు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన వాడు అంటే అర్థమేంటి? ఆయన చనిపోయి తిరిగి లేచిన పునరుద్ధానుడు. ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అంటే అర్థమేంటి? ఆయన యాజకుడు, ప్రధాన యాజకుడు. ప్రతి మనిషికి, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి ప్రియులారా ఒక యాజకుడు అవసరం. యాజకులు చాలామంది ఉన్నారు. మతానికి ఒక యాజకుడు, కులానికి ఒక యాజకుడు, ప్రతి వ్యవస్థకు ఒక యాజకుడు. ఈయన ప్రధాన యాజకుడు. పూర్వము ఇశ్రాయేలులకు అహరోనని యాజకుడు ఉండేవాడు. అంతకంటే గొప్ప
ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈ యాజకుడు మానవుల పాపములను క్షమించి వారందరి కొరకు రక్తము చిందించి ఆకాశ మండలము గుండా మహాకాశములలోనికి ప్రవేశించిన గొప్ప ప్రధాన యాజకుడు ఆయన. ఆయన దగ్గరికి మనం రావాలి, నీవు ఆయన యొద్దకు రావాలి, ఆ ఆసనము యొద్దకు రావాలి. అదే కృపాసనము, అది నీకు కనికరించే ఆసనము. ఆయన నిన్ను తీర్పు తీర్చి ఆ తీర్పుకు తగినటువంటి శిక్ష ఆయన భరించి నీకు విడుదల ఇచ్చినటువంటి క్రీస్తు ప్రభు ఒకే ఒక ఆసనం. గుర్తుపెట్టుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు విడుదల కలదు, కనికరం అనే క్రీస్తు ప్రభు దగ్గరే మనకి కలుగుతుంది. కాబట్టి మనము సమయోచితమైన, ఇది సమయోచితమైన కాలము, క్రీస్తుని నమ్ముకునే కాలము, ప్రభుని నమ్ముకునే కాలము, బాప్తిసం పొందే కాలము, రక్షణ పొందే కాలము, దేవుని వాక్యమును నమ్మే కాలము, ఆయన సన్నిధి మన మధ్యన ఉన్న కాలము. ఈ సమయోచితమైనటువంటి ఈ కాలములో క్రీస్తు ప్రభు అనే ఆయన పాద సన్నిధి కృపాసనం అనగా ఆయన సన్నిధి అనుకుందాం, ఆయన ప్రార్థనా స్థలం అనుకుందాం, ఆయనతో మాట్లాడే ఒక గవిని అనుకుందాం. కృపాసనము క్రీస్తు ప్రభు ఉన్న చోటు, క్రీస్తు లేని చోటు అది అన్యాయము, అది అక్రమము. క్రీస్తు లేని చోటు అది బలత్కారము, క్రీస్తు లేని చోటు అది పాపముతో కూడిది, క్రీస్తు లేని చోటు అక్కడ న్యాయము లేదు, సత్యము లేదు. కాబట్టి మనం కనికరించబడి ప్రియులరా, సమయోచితమైన కృపాసనము పరిశుద్ధ గ్రంథములో కూడా అనేక ఆసనాలు ఉన్నాయి. కృపాసనము క్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే ఉంది. ప్రపంచంలో ఎందరెందరో గొప్పవారు ఉన్నప్పటికీ నీకు కనికరము కలిగినటువంటి సన్నిధి యేసు ప్రభు. దీనిలో కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకుందామా? మనము క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే మీకు చక్కటి క్షేమదాయకము కలుగుతుంది. అది గ్రహించి, అది గమనించి మనమందరం కూడా ఆయన దిశగా మనం వెళ్దాం. చూడండి, మొదటి సమయాల గ్రంథములో 1:9 చదువుతున్న చూడండి, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుండి ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి, అన్న యెహోవ సన్నిధిని ప్రార్థన చేసు బహుగా ఏడ్చెను. ప్రైజ్ ద లార్డ్. చాలా మంచి మాట కదండి. ఎక్కడి నుంచో వచ్చారు వీరు, ఎక్కడి నుండో వచ్చారు? అన్న కుటుంబం, అన్న అనేటువంటి ఒక వ్యక్తి తన ఫ్యామిలీతో, తన భర్తతో వచ్చింది, బహు దుఃఖంతో వచ్చింది, నిందలన్నీ భరిస్తూ జీవించింది, అవమానాలన్నీ భరిస్తూ జీవించింది. ఈమె ఎక్కడికి వచ్చింది? అవమానాలతో, నిందలతో, అవసరతలతో. నీ ఉన్నప్పుడు నీకు ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చింది చూసిరండి. షిలోకు అనే ప్రదేశంలో ప్రత్యక్ష గుడారం ఉంది, పదాజ్ఞులు పలకలు ఉన్నాయి, దైవ సన్నిధి ఉంది, అక్కడ ఒక మందిరం ఉంది, అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు, ఆయన పేరే ఏలి. ఒక సేవకుడు, ఒక యాజకుని సన్నిధికి వచ్చింది, ఒక మంచి అడ్రస్కి వచ్చింది. చూడండి, ఇక్కడ రాయబడిన 9వ వచనంలో ఏలి ఆసనం ఒక సేవకుడు, ఒక ప్రధాన యాజకుడు దేవునికిను మానవులకు మధ్యవర్తిగా ఉంటూ, సమీపంగా ఉంటూ దేవుని గురించినటువంటి ఉపదేశాలు బోధిస్తూ, దేవుని గురించిన ఆశీస్సులు ఇస్తూ, ఉపదేశాలు ఇస్తూ, క్రమమైన మార్గములు నడిపించి, చూడండి, ఒక పాప క్షమాపణని దిశలోనికి నడిపించే ఒక యాజకుని యొక్క ఆసనం యొద్దకు వచ్చి ఆమంటండి. ఇక్కడ రాయబడిన మాట, బహుగా దుఃఖపడిందంట, ఏడ్చిందంట. దొరికిందిగా ఆమెకి ఒక ఆసనము, యాజకుని ఆసనమును ఆశ్రయించింది. ఈ లోకంలో ఎంతోమంది పిఠాధిపతులు ఉన్నారు, రకరకాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి, మేలు జరగటానికి ఎన్నో సూచనలు చెప్పేవాళ్ళు ఉన్నారు, తిథులు నక్షత్రాలు చూపించేవాళ్ళు ఉన్నారు, ఒక తాయిత్తుతో నీకు మేలు జరుగుద్ది అనేవాళ్ళు ఉన్నారు, ఒక దీపారాధనతో ఒక మేలు జరుగుద్దని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఆసనాలు కాదు, ఇదిగో యాజక యొక్క సమూహము, దేవుని మందిర వాగ్దానాలతో కూడిన, ప్రియులరా, లేఖనాలతో కూడిన, ప్రవచనాలతో కూడిన జీవమగల దేవుని మందిరం యొక్క ఆ సన్నిధి, యాజకుని యొక్క ఆసనం యొద్దకు వచ్చినప్పుడు ఆమె ఎంతో మరపెట్టింది కదా.
ఎంత మేలు పొందిందండి, ఎంత బహుమానం పొందింది, ఎంత క్షేమం పొందింది, ఎంత దుఃఖానికి ప్రతిగా ఆనందం పొందింది. ఆ ప్రవచన ప్రార్థన రెండు అధ్యాయం అంతా ఉంటుంది, చదవండి. ఇక ఆమె ఆత్మతో నింపబడింది, ఆనందంతో నింపబడింది, అభిషేకంతో నింపబడింది. దేవుని ఎవరైనా సమీపిస్తే ఆయన సన్నిధికి, ఆయన మందిరాన్ని, ఆయన సన్నిధిని, ఆయన మందిరాన్ని గౌరవించి ఘనపరిచి ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రతి ఒక్కరికి చూడండి. ఒక ఏలి, అతడు గురించి రాయబడిన మాట, దైవజనుడు, ఏళ్ళు గడిచిన దైవజనుడు, మంద దృష్టి గలవాడు అని ఉంది. అయినప్పటికీ కూడా ఆయన యాజకుడు, ఆయన సేవకుడు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తి. చూచారండి, ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, హృదయాన్ని కుమ్మరించుకుంటుంది, కన్నీరు విడుస్తుంది బహుగా. ఎవరి దగ్గర ఏడిస్తే, పెదనాన్న దగ్గర ఏడ్చి నా కాపురం ఇట్లా ఉందని చెప్పని మనుషుల దగ్గర, ప్రతి ఒక్కరికి వృద్ధాప్యులున్న తన తల్లిదండ్రులకు ఫిర్యాదులు చేస్తూ ఉంటుంది. ఏమైనా బాగుపడద్దా, దేవుని నమ్ముకుంది, పేరొందిన సహవాసనకి వెళ్ళుద్ది, కానీ పేరొందిన సహవాసనకి వెళ్ళిన ఆమె సమీపించింది దేవుణ్ణి కాదు, మనుషులను. ఈరోజు మీరెవరు సమీపిస్తున్నారు, ఏ ఆసనాన్ని ఆశ్రయిస్తున్నారు? దావీదు భక్తుడు కూడా దేవుని సహాయము చేత నేను ప్రాకారాలు దాటుతున్నాను, శత్రువులను జయిస్తున్నాను, నాకు జయమిచ్చేవాడు, జయమిచ్చే సహాయకుడు దేవుడు, దేవుని వలన అనే మాట మనం చూస్తాం. ప్రియులారా, కాబట్టే ఈ పూట ఒక అన్న వలె, ఆమె వలె ప్రతి ఒక్కరూ మందిర అనుభవం కలిగి, లేఖనాల అనుభవాలు కలిగి, దైవజనులను వెంబడిస్తూ పిలువబడిన, ప్రతిష్ఠించబడిన సేవలో వెంబడిస్తూ ఆయన సన్నిధిలో చూడండి. అన్న బహుగా ఎంతో దుఃఖపడిందంటండి. దేవుని దగ్గర దుఃఖపడాలి, ప్రార్థించుకోవాలి, అది గొప్ప విజయోత్సవం. దేవుని నామం ఘనపరచబడాలి. ప్రియులరా, ఈ సమయంలో ఇంకొక మాట మీకు జ్ఞాపం చేస్తా. మొదటి మాటలో కృపాసనము అనే యేసుప్రభు సన్నిధిలో మందిరానికి రండి. యేసుక్రీస్తు నమ్మున అవమానాలు వచ్చితే, నిందలు వచ్చితే అవన్నీ దేవుడు చూసుకుంటాడు. దేవుని మీ అవసరాలు తీర్చుకునే సన్నిధి. దేవుడు నీకు పాపక్షమాపణనిచ్చి, నీకు నెమ్మదినిచ్చి, నీకు తృప్తినిచ్చి, నువ్వు అడుగు వాటన్నిటిని సఫలపరిచే దేవుడు ఆయన సన్నిధి అనుభవానికి రండి. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపం చేయాలి, ఏంటంటే ఇశ్రాయేలీలందరూ ఒకప్పుడు యెఫ్తా అనే వేశ్య కుమారుడువు, మాలో ఉండటానికి నువ్వు తగవు అని యెఫ్తా అనే ఒక గొప్ప వ్యక్తి, గిలాదీయుడైన యెఫ్తా అని ఉంటుంది, బలాఢ్యుడు అని ఉంటుంది. అతను బలాఢ్యుడే, మరి గిలాదీయుడే అయినను ఇశ్రాయేలీలు ఏం చేశారో చూశారండి. అవమానపరిచి, నిందించి, తక్కువ చేసి, నీ వేష కుమారుడు, నువ్వు అన్ఫిట్టు అని, ఉండటానికి వీల్లేదని తరిమేశారు. వెళ్ళిపోయాడు పాపం మీను కూడా, భక్తి గలవాడు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే యెఫ్తా ఈ బలాఢ్యుడు ఇశ్రాయేలీలో లేడు అనేటువంటి వార్త ఎప్పుడైతే శత్రువు విన్నాడో, ఇశ్రాయేలీని బాగా వశపరుచుకుని, వేధించి, బాధించి, ఒక ప్రార్థనా జీవితం పోయినప్పుడు, ఒక విశ్వాస జీవితం కోల్పోయినప్పుడు, అవిశ్వాసం దొరబడితే కల్లోలానికి గురి అయినట్లుగా ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు, మళ్ళా ఆ న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో మళ్ళా యెఫ్తా దగ్గరికి వెళ్ళారు. నువ్వు బలాఢ్యుడువు, మరి శత్రుల మీద నువ్వు జయం ఇవ్వాలి, నేను మిమ్మల్ని ఒకప్పుడు మేము త్రోసివేసేసాము, ఇప్పుడు రా, నీకు మేము నిన్ను అధిపతిగా చేసుకుంటాము, నువ్వు మా అధికారివి నీవే, నీకు పదవిస్తాము, నువ్వు రావాలి, శత్రువుని అణచాలి, నీ ద్వారా దేవుడు మాకు సహాయం చేస్తాడు అని ఏ ఇశ్రాయేలీలు, ఏ యూదులు తన వ్యక్తిని త్రోసివేసేశారో, చిన్న చూపు చూశారో, అవమానపరిచారో, చూడండి అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు ఈ న్యాయపత్ర గ్రంథం 11వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక చక్కని మాట. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతను నియమించుకొనిరి. అప్పుడు చూడండి పిల్లరా, యెఫ్తా మిస్బాలో యెహోవా సన్నిధిని, ఈ మాట అండలం చేయండి, ఇదంతా జరిగినప్పుడు
ఇతను చేసిన పని ఏంటి? యెఫ్త యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. దేవుని సన్నిధిని మనం ఆశ్రయించినప్పుడు, ఒక యాజకత్వాన్ని ఆశ్రముగా చేసుకుంటున్నప్పుడు, దేవుని కృప దొరికే స్థలంలోను మనం ప్రవేశించినప్పుడు, దేవుని సహాయము నీకు దొరికేటప్పుడు, చూడండి ప్రియులారా, ఎంతటి వ్యక్తి అయినా ఇతను పరాక్రమ గలవాడు, బలాఢ్యుడు, యోధుడు, యోగ్యుడు అయినప్పటికీ కూడా యెఫ్త యెహోవా సన్నిధిలో తన సంగతి అంతా, ఈ మాట బాగా నోట్ చేయండి, తన సంగతి అంతా. ఉద్యోగంలో పలు విధాలైనటువంటి టార్చర్లు జరుగుతూ ఉన్నాయి, అది ఎవరికి చెబుతావు? నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నెన్నో శోధనలు నీకు ఎదురవుతున్నాయి, అది ఎవరికి చెప్పుకోగలుగుతాం? నీ కుటుంబంలో, నీ కాపురంలో ఎన్నో సమస్యలు వస్తాయి, ఎవరికి చెబుతాం? నీ సంగతి ఎవరికి చెప్పాలి? యెఫ్త బలాఢ్యుడైనప్పటికీ, అనేక మంది కోరుకున్న అధిపతిగా ఉంటామని ఏర్పరచుకున్నప్పటికీ, యెఫ్త చూడండి, ఒక ఆసనము, దేవుని సన్నిధిని ఆసనాన్ని ఆశ్రయిస్తున్నాడు. కృపాసనం అంటే సన్నిధే కదా. ఆస్తిని ఆధారం చేసుకుని, పొలాన్ని ఆధారం చేసుకుని, ఉద్యోగాన్ని ఆధారం చేసుకుని, ప్రియులరా, అధికారమును ఆధారం చేసుకునేది కాదు. దేవుని ఆధారం ఆశ్రయించాలి మనం. కృపాసనం యొద్దకు వెళ్ళాలి. ఆయన పునరుద్ధానుడు, నీకు సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు నీకు సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు నీ పక్షంగా సహాయం చేస్తాడు. నీకోసమే ప్రాణం పెట్టినవాడు. యెఫ్త తన సంగతంతా కూడా, తన బాధ అంతా కూడా, తన సంగతంతా కూడా దేవునికి వివరించి చెప్పుకుంటున్నాడు. చూసారండి, తన సంగతంతా చెప్పుకోవాలి. మరి ఇంకొక మాట రాయబడిన మాట, దావీదు జీవితంలో కూడా చూడండి, 24వ అధ్యాయం మొదటి సమయాల గ్రంథంలోనే 15వ వచనంలో చూడండి, సౌలు టార్చరు, సౌలు ఇబ్బంది, సౌలు చేత తరవబడే అనుభవాలు, నెమ్మది లేకుండా, నిలవటానికి చోటు లేకుండా అరణ్యములో పడి తిరుగుతున్నటువంటి దావీదు ఒకనో సంవత్సరం సమయంలో వాళ్ళు దూర దూరంగా కలిశారు. అప్పుడు ఏమన్నాడు ఇక్కడ చూడండి, దావీదు కూడా 15వ వచనం, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి వివరించి నా పక్షమున వ్యాజ్యమాడి నాకు తీర్పు తీర్చుతాడు. సంగతిని వివరిస్తాడు. నేను నా సంగతి అంతా, సౌలు మహారాజా, నేను ఒక మిన్నల్లిని, ఒక కుక్క లాంటి వాడిని, నన్ను ఎందుకు తరుగుతున్నావు? నా సంగతి అంతా, ఈ సంగతి అంతా, మనిద్దరి సంగతి అంతా నేను దేవునికి చెప్పుకున్నా. దావీదు అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా దేవుని కృపాసనముతోనే ఉంటున్నాడు. మరి ఎవరితో ఉంటున్నావు? మనం ఎవరితో ఉంటున్నాం? మన పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? ఇలా ఆలోచన చేయండి. ఎవరు చెప్పుకుంటున్నాం? యెరూషలేములో పెద్దలు లేరా? అధికారులు లేరా? గొప్పవారు లేరా? యాజకులు లేరా? ఉన్నారు. అయినప్పటికీ కూడా చూడండి, కృపాసు క్రీస్తు పునరుద్ధానుడైన క్రీస్తును ఆశ్రయించాలి మనం. ఆలోచించండి, దావీదు అంటాడు, సౌలుతోనే అంటాడు, మన సంగతి అంతా, నా సంగతి అంతా ఆయన చెప్పిన ఆయన న్యాయం తీరుస్తాడు. మన నీ సంగతులు, మన సంగతులు, కుటుంబ సంగతులు ఎవరు చెప్పుకోకూడనివి. వ్యక్తిగత జీవితంలో నీకు ఉద్యోగము కావాలి, ఎవరు కాళ్ళు పట్టుకుంటావు? నువ్వు మంచం మీద ఉన్న ప్రస్తుతానికి అందరూ చేయి విడిచారు. మంచం మీద ఉన్నావు, గాయపరచబడ్డావు, ఇబ్బందుల్లో ఉన్నావు, అప్పుడు ఏం చేయాలి? నీ సంగతి అంతా ప్రభువు చెప్పుకోవాలి. ఆలోచన చేయాలి ప్రియులారా, ఇది గొప్ప అనుభవం కదండి. అందుకొరకే అన్న చూడండి, ఆ యొక్క ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి ఏలీ యాజకుడు, ప్రధాన యాజకుడు, క్రీస్తు ప్రభుకు సూచనగా ఉన్న అక్కడికి వెళ్ళి తన హృదయాన్ని కుమ్మరించుకుంది, చెప్పుకుంది, ఒప్పుకుంది, కన్నీరు విడిచింది, బహుగా ఏడ్చింది కదా. కాబట్టే వాక్యం చెలవిస్తున్న మాట. దావీదులో ఇంకొక మంచి కోణం ఉంది చూడండి, అతను నిలబడటానికి నీడలేని పరిస్థితుల్లో తిరుగుతూ ఉన్నటువంటి సందర్భాలలో, తిరుగుతున్నట్టు సందర్భాల్లో 22వ అధ్యాయం మొదటి సమయాల గ్రంథం 3వ వచనంలో కూడా ఇట్లాగే రాయబడి ఉంటుందండి. 3వ ఏమని రాయబడి ఉంటుందంటే, అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి అతనితో ఆ రాజు అంటాడు, దేవుడు నాకు ఏమి చేయునది? నేను తెలుసుకుని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్ము. మోయాబు రాజుతో అంటాడు,
దేవుడు నాకు ఏం చేస్తాడో, నా పట్ల దేవుడి చిత్తం ఏంటో అదేదో తెలియపరచుకోవాలి నేను. దేవుడు నాకు తెలియపరిచే విషయాలన్నిటినీ వాటన్నిటి గురించి నేను అది తెలుసుకునేంతవరకు నాకేదో చేస్తాడు. అసలు నా పట్ల ఆయన చిత్తం ఏంటో నన్ను పిలుచుకున్నాడు, నా మీద అభిషేకం ఉంది, ఆ దైవజనుడు నూరు పోసాడు, అభిషేకించాడు, నన్ను పిలుచుకున్నాడు, ఓ దైవజనుడు నా బాప్తిస్మ ఇచ్చాడు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నా పిల్లలు పెళ్ళి అవ్వట్లేదు, దేవుని చిత్తం ఏంటి, ఏం జరుగుతుంది, నాకు గాయం కట్టబడటం లేదు, కారణం ఏంటి, అసలు దేవుడి చిత్తం ఏంటి. ఈ రోజున అంత అవకాశం ఇస్తున్నారా ప్రియులారా, ఆలోచించేయండి. ప్రజలు ఓ తొందరపడుతున్నారు, ఒత్తిళ్ళకి గురవుతున్నారు, వారి సంగతి ఏంటో దేవుని దగ్గర చెప్పుకోవట్లేదు. యొక్క తన సంగతి అంతా అతను ఒక పరాక్రమం కలిగిన వ్యక్తి అని మనం చూస్తాం కదండి, ఆలోచించేయండి ప్రియులారా. అందుకొరకే మనము సమయోచితమైన, చూడండి, సంఘం ఎత్తబడని దినాలి, ఎత్తబడేయటానికి సిద్ధంగా ఉన్న దినాలు, సమయోచితంగా ఉంటున్న దినాలు. యేసుప్రభు నమ్మండి, సమయాన్ని కేటాయించండి. నామకార్థమైన భక్తి అది అనవసరం కదండి, రెండు స్వభావాల మధ్య జీవించడం అనవసరం కదండి, రెండు మనసుల మధ్య, రెండు హృదయాల తలంపుల మధ్య ఉండడం అనవసరం కదండి. ఎంతకాలం రెండు స్వభావాల మధ్య ఉంటారని ఏలియా దైవజనుడు హెచ్చరించాడు. బలిపీఠమేమి పడగొట్టబడింది, శత్రుత్వం ఎక్కువైపోయింది, అవిశ్వాసం ఎక్కువైపోయింది, పెనుగాలులు, తుఫాన్లు, భూకంపాలు, ఈ హెచ్చరికలు, ప్రమాదాలు, మరణాపాయాలు ఎక్కువైన ఈ దినాలలో రండి బలిపీఠం కట్టుకుని, చూడండి, మన సంగతి అంతా చెబితే వినే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, దావీదుకు సహాయం చేసిన దేవుడు. చూసినట్టు దావీదు తన యొక్క జీవితంలో, అందుకొరకే సౌలు గురించి ఒక మంచి మాట ఏమని రాయబడి ఉంటుందంటే, దావీదుని అనుదినము వెతికినను యెహోవా దావీదుని అతనికి అప్పగించలేదు. ఎందుకంటే కృపాసనము అనే ఆసనము దగ్గర ఉన్నాడు ఆయన సన్నిధి. కృపతో కూడింది, సత్యముతో కూడింది, భక్తితో కూడింది, దేవుని సన్నిధి సహాయముతో కూడింది. ఆయన సన్నిధి అనుభవం అది ఉన్నతమైనది. ప్రియులారా ఆలోచించేయండి, ఈ పూట మనం ఒకసారి ఆలోచించేయాలి. ఆయన యేసుప్రభు ఎవరండి, ఆకాశ మండలము గుండా వెళ్ళిన అంటే అర్థం ఏంటండి, ఆయన చనిపోయి తిరిగి లేచిన పునరుద్ధానుడు, పునరుద్ధానపు శక్తి. పునరుద్ధానుడిని ఆరాధిస్తున్నావు, పునరుద్ధానుణ్ణి ప్రకటిస్తున్నావు, పునరుద్ధానుని నువ్వు నమ్ముకున్నావు. నీ కొరకు చనిపోయి ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, దుష్కార్యము లేనివాడు, నాలో పాపం ఉందని ఎవరన్నా చూపించగలరా? ఆయన పరలోకములోంచి దిగి వచ్చిన మన్న, ఆయన దేవుని కుమారుడు, ఆయన మనిషి కుమారుడిగా తిరిగాడు, ఆయన చిలివేయబడ్డాడు, ఆయన రక్తం చిందించాడు. నమ్ము, బాప్తిసం తీసుకో, రక్షణ పొందు, విశ్వసించు, నువ్వు స్థిరపడు, ఆయన పాద సన్నిధికి చేరు, ఆయన కృపాసనంలో అంత కృప ఉంటుంది. వ్యాధి ఉందనుకోండి, బాధ ఉందనుకోండి, ఇల్లు యుద్ధ భూమికి ఉందనుకోండి, నాకు అది నీకు బరువు అనిపించదు, అది భారం అనిపించదు. సమస్యలు ఉన్నాయి నీకు భారం అనిపించదు, ఆయన ఆజ్ఞలు నీకు బరువు అనిపించవు. ఎందుకనంటే ఆయన కృప ఉంది, నీకు తేలిగ్గా ఉంటుంది, ఎన్ని సమస్యలు ఉన్నా నీ సహాయం ఉంటుంది. ఆయన కాడి ఒక ప్రక్క ఆయన ఉంటాడు, నువ్వేం మోస్తే బరువు అనిపించుద్ది, నీ సహాయం చేస్తాడు, ఆయన కృప ఉంటుంది, నీకు ఆదరణ ఉంటుంది, తెప్పరిల్లుతావు. ఇంకొక మంచి మాట కూడా మీకు తెలియపరచాలి, ఎందుకంటే ఆయన దగ్గర విచారణ చేస్తే యెషయా గ్రంథం 30 ఓ చక్కని మాట రాయబడి ఉంటుందండి. యెషయా గ్రంథం 30:19 రాయబడి ఉంది. ఆ వచనంలో, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఆగరుతో దేవుని యొక్క దూత మాట్లాడతాడు, ఆగరు నీ మొర వినబడింది, నువ్వు ఆయన ఆశ్రయించగా నీ సంగతి అంతా ఆయన చెప్పుకోగానే ఆయన వింటాడు. వినగానే ఇక్కడ ఏముంది ప్రవచన వాక్యంలో, నీ మాట వినగానే నీకు సహాయం చేస్తాడు, ఉత్తరమిస్తాడు. ఎంత గొప్ప ఔన్నత్యము. కాబట్టి క్రీస్తు ప్రభు అనేటువంటి ఆసనము, కృపాసనము అంటే ఆయన సన్నిధిని ఆశ్రయించండి. అది నీకు, అది ఎంతో దీవెన, నీకు క్షేమం, నీకు ప్రయోజనం. కాబట్టి అన్న యాజకుని ఆశ్రయించింది, ఫలం పొందింది. చూడండి, యొప్త
ఆయన సన్నిధిని ఆశ్రయించాడు. సంగతంతా చెప్పుకున్నాడు. యొప్త మేలు జరిగింది. చివరి మాట ఏంటంటే, మనకున్నటువంటి ఈ చిన్న సమయంలో చూడండి, ఒక భయంకరమైన మొదటి సమూయేలు గ్రంథము 20:25 ఏమనందంటే, మునుపటి వల్లనే రాజు గోడ దగ్గరనున్న స్థలమందు తన ఆసనము మీద కూర్చుండేను. సౌలు, ఇది రాజ ఆసనం. అది కఠినముతో కూడింది, అది మరణంతో కూడింది. పెను మరణము వెంటాడుతున్న సమయము, అక్కడే దావీదు జీవిస్తున్నాడు. కానీ సౌలు అనే కాఠిన్యము కలిగిన ఈచే అనే ఆశ్రమం దగ్గర ఉన్నప్పటికీ కూడా దావీదు హృదయము కృపా కనికరము గల దేవుని ఆశ్రయించింది. కాబట్టి పిల్లరా, అతడు చూడండి, అలాంటి ప్రమాదములు ఉన్న ఈ లోకము, ఇలాంటి ప్రమాదములు ఉంది. భక్తిహీనత కలిగిన లోకం ఇది. భయపెట్టే మనుషుల మధ్య నీవు ఉంటున్నావు. సౌలు ఆశ్రమ దగ్గర దావీదు ఉన్నట్టుగా రోగముతోనూ, బాధలతోనూ, రుగ్మతలతోనూ, ఇబ్బందులతోనూ, కఠినుల మధ్య, గందరగోళాలు కలిగించే రాజకీయ వ్యవస్థల మధ్య, ప్రజల మధ్య, స్నేహితుల మధ్య నీవు ఉన్నా, దావీదుని కాపాడిన దేవుడు నిన్నును కాపాడతాడు. సౌలును ఆశ్రమ దగ్గర ఉన్నప్పటికీ దావీదు హృదయము చూశారండి, కృపాక్షేమం కలిగిన దేవుని దగ్గర ఉంది. అట్లాగే మీరు కూడా ఆయనను ఆశ్రయించండి. కృపా శ్రమ యొద్దకు మనం వెళ్ళుదాము. ఆయన పునరుద్ధానుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దగ్గర కృప ఉంది. ఆయన కనికరము గల దేవుడు, ప్రేమ గల దేవుడు. నీ తప్పుని చూపించడు, క్షమించి విడిపించే దేవుడు. ఆయనను ఆశ్రయిద్దాం పిల్లరా. ఆయన కృపాసనం యొద్దకు మనము చేరుదాము. అది ఎబ్రీ పత్రికలో మనం చదివినటువంటి మాటను మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించండి. ప్రభునామనకు మహిమకరంగా జీవించండి. ఆయన కృపాసనం యొద్దకు మనం వెళ్ళుదాం. ఆయన దగ్గర మీకు కృప దొరుకుతుంది, ఆశ్రయం ఉంటుంది, స్వస్థత ఉంటుంది, సమాధానం ఉంటుంది, మేలు ఉంటుంది, ఇట్టి దీవెన మీకు కలుగునుగాక. చిన్న ప్రార్థన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న ప్రతివారు కృపాసనం అనబడిన సన్నిధిని కలిగి నడుచుకోవటానికి సహాయం చేయమని, ప్రతి కుటుంబాన్ని నెమ్మదాయించేయమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.